హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూపించుకునేది మా బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు అండి. దానికి కాంబినేషన్గా వచ్చే అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తున్నాను. మా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే, మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అనేది కొత్తగా చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పెసరట్టుకి ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఓవర్ నైట్ అనేది నేను నానబెట్టుకుంటున్నాను. ముందుగా ఒక కప్పు పెసలు అనేది తీసుకున్నాను. 2 స్పూన్స్ అనేది రైస్ తీసుకున్నాను. ఇలాగ మొత్తం పెసలు రైసు వాటిలో వాటర్ అనేది వేసుకోవాలి. ఇలాగ ఓవర్ నైట్ అనేది నానబెట్టుకుంటే మనకి పెసలు అనేది నానిపోతాయి. ఒకవేళ మీకు సాయంత్రానికి కావాలంటే ఉదయాన్నే మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోద్ది. చూస్తున్నారుగా నానితే ఇలాగ వస్తాయి. నేను ఎక్కువగా రైస్ అనేది వేసుకోను, అంటే బియ్యం అనేది వేసుకోను, కొంచెం అనేది వేసుకుంటా. దీని కాంబినేషన్గా అల్లం పచ్చడికి కావాల్సింది కొంచెం ఆయిల్, బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. దానికి కొంచెం కప్పు అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా. కొంచెం దోరగా ఫ్రై అయితే కొంచెం దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అయితే బాగుంటుంది అల్లం పచ్చడికి అనేది. అల్లం అనేది చూస్తున్నారుగా, ఇలాగ అల్లం అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి. అల్లం అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మనం మిక్సీ జార్లో తీసేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలాగ ఫ్రై అయిన తర్వాత వేసేసుకొని, ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాక నేను 6 ఎండుమిరపకాయలు తీసుకున్నా. మీకు కారం తగ్గట్టు తీసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను 2 స్పూన్లు అనేది అదే ఆయిల్లో ధనియాలు వేసుకున్నాను. చూస్తున్నారుగా ఇలాగ కొంచెం ఆ హీట్కి ధనియాలు అనేది వేగిపోతాయి. ఇలాగ వేగిన తర్వాత నేను అన్నీ మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేగిన తర్వాత తీసుకున్న తర్వాత 2 స్పూన్లు అనేది మినపగుళ్ళు కూడా వేసుకున్నాను. అల్లం చట్నీకి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే మనకు మినపగుళ్ళు అనేది తొందరగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, గోల్డ్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పు అండి, వేయించిన శనగపప్పు అనేది 2 స్పూన్లు తీసుకొని వేసుకున్నాను. అల్లం పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మెజర్మెంట్తో చేసుకుంటే మనకి ఇలాగ పక్క తీసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు అనేది చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతది నానబెట్టుకున్నాను. కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చట్నీ అనేది కొంచెం వారం రోజులు అనేది నిలవ ఉంటుంది బయట పెట్టినా సరే. అందుకని చింతపండు ఇలా ఫ్రై చేసిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూస్తున్నారు అన్నీ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే మనకి అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు పోపు అవి అల్లం ముక్కలు ఆరేటప్పటికల్లా మనం పోపు పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోద్ది, పచ్చడి తొందరగా రెడీ అయిపోద్ది. నేను పోపు కూడా పెట్టేసుకున్నా. తలగింజలు పెట్టేసుకొని 2 మిరపకాయలు అనేది వేసుకున్నాను. చివరిలో కరివేపాకు వేసుకున్నాను. ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం మిక్సీ వేసేటప్పుడు సరిపోద్ది. ఇప్పుడు నేను పెసలు అనేది నానబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా, అవి నీళ్లు వాచిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను సగం వరకు మిక్సీ జార్లు అనేది వేసేసుకున్నాను, పెద్ద జార్ తీసుకున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు అనేది వేసుకున్నా. పెసరట్టులో అల్లం ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, 4 పచ్చిమిర్చి కూడా. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారుగా 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండర్ చేసుకున్నానని చూపిస్తున్నాను. మనకి పెసరట్టుకి పిండి అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని పెసరట్లు వేసుకోవచ్చు. చూసారుగా ఒక గిన్నెలోకి అనేది పెసరపిండి అనేది మొత్తం తీసేసుకున్నాను. కొంచెం మిక్సీ జార్లో నీళ్ళు పోసుకొని కూడా మళ్ళీ నీళ్ళు కలుపుకోవాలి. పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్లు అనేది. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జారు చట్నీకి అనేది తీసుకున్నాం కదా, ఇది మిక్సీ వేసుకున్నాం. అల్లం పచ్చడికి సాల్ట్ అనేది 1 స్పూన్ వేసుకున్నాను.
నాలుగు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ వేసేసుకుందాం. చూస్తున్నారుగా ఇలాగ మనం మిక్సీ వేసుకుంటే మనకి మెత్తగా పేస్ట్ రావాలి. ఇప్పుడు కొంచెం బెల్లం అనేది వేసుకుంటే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం పచ్చడికి అనేది తీయగా పుల్లగా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అల్లం పచ్చడి. పచ్చడి చేసుకొని మనం టిఫిన్లోకి చాలా బాగుంటాయండి. ఇడ్లీలోకి కానీ దోశలలోకి కానీ పెసరట్లో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాగ మనం తాలింపు వేసుకున్నాక ఇలాగ పైన అనేది ఇలా తాలింపు వేసేసుకుంటే సరిపోద్ది. మిక్సీ జార్లో ఉండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాక ఇలా తాలింపు అనేది పైన వేసుకుంటే మనకి వారం 10 రోజులు అయినా బయట పెట్టినా కూడా పాడవదండి. మీకు ఒకవేళ ఎక్కువగా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలు కలుపుకుంటే మనకి లూజ్ అయ్యిద్ది పచ్చడి అనేది. ఇప్పుడు అట్ల పెనం మీద కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దోశలు అనేది పెసరట్లు అనేది వేసేసుకుంటున్నా. చూస్తున్నారుగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎందుకంటే పెసలు డైట్లో కూడా వాడుకోవచ్చు కదా. పెసరట్లు అనేది వారానికి ఒకసారి అనేది ఇలా వేసుకుంటే చాలా హెల్త్కి మంచిదని నేను పెసరట్లు వారానికి ఒకసారి వేసుకుంటాను. మనకి క్రిస్పీగా రావాలంటే వన్ సైడ్ అనేది కాల్చుకుంటే సరిపోద్ది పెసరట్ అనేది. మాకు కొంచెం మెత్తగా ఉండాలని 2 సైడ్స్ అలా కాల్చుకుంటాము. చూస్తున్నారుగా ఇంకో దోశ అనేది వేసుకుందాం. ఇలా పెసరట్లు 1 బై 1 ఇలా వేసుకుంటాం అంటే తొందరగా అయిపోద్ది. వేడి మీద కొంతమంది ఆనియన్స్ అవన్నీ వేసుకుంటారు, అవి ఎక్కువగా ఇష్టపడము కాబట్టి. పెసరట్టు ఇలాగ ప్లెయిన్గానే అల్లం పచ్చళ్ళు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పచ్చడి కానీ అల్లి పచ్చడి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా గ్రీన్గా ఎక్కువ బియ్యం అనేది వేసుకోలేదు కాబట్టి మనకి గ్రీన్గా ఉంటుంది. చూస్తున్నారుగా పల్లి పచ్చడి అండ్ అల్లం పచ్చడితో పెసరట్లు అనేది రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉందండి అల్లం పచ్చడి అనేది. నెక్స్ట్ రోజుకి ఇడ్లీ వేసాను కాబట్టి అందులోకి కూడా సరిపోయింది. ఇది అనేది 10 రోజులు అనేది మనం ఉంచాము. చూస్తున్నారుగా చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్. దాని కాంబినేషన్ వచ్చి అల్లం పచ్చడి అనేది మీకు చూపించాను. చూస్తున్నారుగా నా బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు విత్ పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీతో మా బ్రేక్ఫాస్ట్ అనేది ఇలాగైంది. చాలా చాలా టేస్ట్గా ఉందండి అల్లం పచ్చడి అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్త వాళ్ళు కనుక చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.